మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. భావలహరి లోగడ జగన్నాథం, లక్ష్మి అండ్ మల్లికతో పాటు టిఫిన్ బాక్స్ అందజేసిన శ్రీమతి నండూరి వెంకట సత్యశ్రీ గారు, ఆమె భావలహరి నుంచి మరో చిరుకిరటంగా వాకింగ్ రాగా శీర్షికన సాక్షి పత్రికలో ప్రచురించబడిన మా ఇంటికి రెండర్రా ఆహ్వానం అందించారు. మన మోహనవాణి పట్ల ఆకర్షితులై సరే వెళ్దామా. మా ఇంటికి రెండర్రా చిరుకెరటం వినండి. రెయ్ 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 అంటూ రెండు మినీ ట్రక్కులు నల్లటి పెట్రోల్ బుసలు వదులుకుంటూ పక్క నుంచే శరవేగంతో వెళ్ళిపోయాయి. ఏమిటో వీళ్లకు అంతరాచకార్యం అనుకుంటూ పమిటి కొంగు ముక్కుకు అడ్డం పెట్టుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నెమ్మదిగా ఫుట్పాత్ ఎక్కాను. పక్కనే ఉండే పార్కులో కాసేపు తాజా గాలి పీల్చుకొద్దామని వెళ్ళడం అంటే రెండు మెయిన్ రోడ్లు క్రాస్ చేయాల్సి ఉంటుంది, అంటే రెండు పద్మవ్యూహాలు చెదించినట్లే. రోజుకో గంట నడిచి జాగ్రత్తగా గూడు చేరానంటే ఆ రోజు పల్నాటి యుద్ధంలో గెలిచినంత సంబరం. రానున్న కాలంలో ఈ ఫుట్పాత్ కాన్సెప్ట్ కూడా ఉండదేమోనని భయం వేస్తుంది. పక్క సందులోకి వెళ్ళాలన్నా, రోడ్డు దాటాలన్నా ఆటోల్లో వెళ్ళే పరిస్థితి వస్తుందేమో. నడవండి ఆంటీ, మీరు డైలీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాకింగ్ మానకండి. 55 కిలోలు ఉండాల్సిన వారు 85 కిలోల పైన ఉన్నారు. కనీసం 30 కిలోలన్నా తగ్గకపోతే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అని మున్ముందు చాలా బాధపడతారు. ఒబెసిటీ ఈజ్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ మెనీ డిసీజెస్ అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా అన్నాడు కిరీట్. 6 నెలలు డైట్ కంట్రోల్ చేసేసి 1 గంట వాక్ చేస్తే మీరు దీపికా పడుకోన్లానో లేకపోతే రకుల్ ప్రీత్లానో అయిపోతారా అంటీ, స్మైల్ చేస్తూ చెప్పాడు కిరీట్ దారిలో. కిరీట్ ఇప్పుడు MBBS 3వ సంవత్సరంలో ఉన్నాడు. చిన్నప్పుడు నన్ను లావాంటీ లావాంటీ అని పిలిచేవాడు. వీడికి వేళాకోళం ఎక్కువైందని మందలించేదాన్ని. వాడి ప్రాణానికి నేను ఏనుగులా కనిపించేదానో ఏమో. వాళ్ళమ్మ స్మిత సన్నగా చిన్నగా వెల్లుల్లిపాయలా ఉండేది. నన్ను వదినా వదినా అంటూ ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది. ఎంతో కాలం నుంచి ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటున్నాం. అవసరానికి చేదోడు బాదోడుగా ఉంటుంది స్మిత. కిరీట్ నాన్నగారికి ఈ మధ్యనే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయ్యింది. పాపం, నేను ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో జాగ్రత్త పడమని చెప్తూ ఉంటాడు. ఓవర్ వెయిట్ ప్రాణాల మీదకు వస్తుంది. ఎక్సర్సైజ్, వాకింగ్, డైటింగ్ తప్ప ఇంకో ఆప్షన్ ఏముంది? ఎక్కడికి వెళ్ళినా లావుగా ఉన్నవాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లేక డిస్ట్రాక్షన్ అవుతారు. పీత కష్టాలు పీతవి అన్నట్లు వాళ్ళ బాధలు వాళ్ళవి. నుంచుంటే ఆయాసం, కూర్చుంటే ఆయాసం. ఓ మంచి డ్రెస్ వేసుకుందామంటే సైజులు రావు, విసుగొచ్చేస్తుంది. నాలో నేను మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉన్న పార్కులోని సిమెంట్ బెంచ్ మీద కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ బూట్లు విప్పి వదిలిపెట్టేసి 15 నిమిషాలు ప్రాణాయామం చేసి ఆ ఆకుపచ్చని చల్లటి ముఖమల్ లాంటి గడ్డి మీద 1 గంట నడిచాను. ఏదో పరధ్యానంలో వెళ్ళిపోతున్నప్పుడు ఓ చెట్టు పెట్ట ముక్కుతో నా పాదం పొడిచింది. ఎంతో తీక్షణంగా గింజల కామోసు వెతుక్కుంటోంది. ఎంత నాజుగ్గా ఉందో. దీనికి డైటింగ్, వాకింగ్, లివింగ్ అన్నీ ఇక్కడే. కాలుష్యంతో విషపూరితమైన మన పరిసరాల మధ్య ఈ చిన్నారి పిచ్చుకలు గూళ్ళు ఎక్కడ కట్టుకుంటున్నాయో, పసిగుడ్లను ఎలా పొదుగులో పెట్టుకుని కాపాడుకుంటున్నాయో, అవి కన్నబిడ్డలకు ఆకలి ఎలా తీరుస్తున్నాయో. పిచ్చి తల్లుల ప్రేమ ఏమని వర్ణించగలం? మనలా నరాలను మణికించే చలిని కాచుకోవడానికి హీటర్లా, వానలో పొడిగా ఉండేందుకు గొడుగులా, సూర్యుడి సెగల అడ్డుకునేందుకు ఏసీలా. ఈ మాత్రం పార్కులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ జీవరాశులకు నిలవ నీడ ఉంటుంది. చెట్టును పుట్టను నమ్ముకున్న
చిట్టి పుట్టి పిట్టలు, పావురాళ్ళు, రామచిలుకలు, కాకమ్మలు, మైనాలు, పెద్ద చిన్న ఎన్నెన్నో రకాల పక్షులు, చీమలు పొట్ట కోసం, పుట్టెడు గింజల కోసం ఎన్నెన్ని పాటలు, ఎన్నెన్ని అగచాట్లు, కొద్దిపాటి జీవితం కోసం ఎంతటి సుఖదుఖాలు ఎదుర్కొంటున్నాయో మనలానే అవి వాటి కష్టసుఖాలను ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాయా? ఈ మూగజీవులు శాంతంగా ఎంత ప్రసవ వేదన భరిస్తాయో కదా. లోబిళ్లలోకి వచ్చి వాళ్ళ ఈ బుజ్జి సందళ్లకు ఆహ్వానం పలకాలని మా వాళ్ళందరికీ చెప్తూనే ఉంటాను. పొట్టి ముక్కుతో, చిన్ని బొజ్జతో హరివిల్లు రంగులు రంగరించుకుని వినివీధులని నీలిమేఘాలలో యవ్వనం, కారు మేఘాలలో ముసలితనం చవిచూసి నేల రాలిపోయి నేస్తాలు మన ముందుకొచ్చిన క్షణం మనకెంతో సంతోషాన్ని ఇస్తాయి కదూ. ఏదో నాలో నేను పిట్టల గురించి ఆలోచించడం, ఆ పిట్టలతో సంభాషించడం అలవాటైపోయింది. కాసేపు వాడితో కబుర్లాడుతూ హాయిగా ఊపిరితిత్తులంటా ఫ్రెష్ గాలి పీల్చుకుంటూ అవి మనతో పాటే ఈ భూమి మీద జీవనం సాగిస్తున్నందుకు ఎంతగానో సంతోషపడుతూ ఉంటాను. రోజు మా ఇంటికి వచ్చే పక్షులను చూసి ఎందుకర్రా చిన్నారి పిచ్చుకలు, రోజు నా బాల్కనీలో వాళ్తారు, మీకు నాకు ఏదో జన్మలో సంబంధం ఉన్నట్లు పిచ్చాపాటి పెడతారు? పర్వాలేదు, రోజు రండి, ప్రేమతో మీకు నాలుగు గింజలు పెడతాను, రోజు రండరా. నేను సాయంత్రాలు పార్కుకు వస్తున్నానని మా ఇంటికి మీరు రాకుండా ఉండకండి, మీ ఇంటిళ్ళ పాదని తీసుకురండి. మీ ఫ్రెండ్స్కు మీ పిచ్చుక భాషలో చెప్పండి మా ఆంటీ పిలుస్తున్నారని, రోజు వాళ్ళని కూడా తీసుకురండి అన్నట్లు. ఈ మధ్య మీరు తినగలిగే చిరుధాన్యమే మా ఇంట్లో చాలా ఉన్నాయి, మీరు తినే ఆ గింజలు మీకు ఏ లోటు లేకుండా పెడతాను, రెండరా రండి మా ఇంటికి రండి, కాసేపు అందరం కలిసి రోజు కబుర్లాడుకుందాం. ఆఫ్కోర్స్ నా ఇంటికన్నా మీ ఇళ్ళే మేలు, అయినా కానీ మీరు మా ఇంటికి వస్తే నాకెంతో ఉల్లాసంగా ఉంటుంది. మీకు రోడ్డు క్రాస్ చేసే పని లేదు, ఫుట్పాత్ గొడవే లేదు, చుట్టం చూపుగా అయినా రోజు రెండర్రా, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ సత్యశ్రీ. భావలహరి చిరుకిరటం విన్నారు కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.